హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎల్ఎస్ కిచెన్. నేను ఈరోజు చేయబోయే రెసిపీ పిల్లలు చాలా ఇష్టంగా తినే సేమియా కేసరి. దీన్ని మనం పాలతో చాలా ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను. మీరు కూడా ఈ విధంగా చేసి పిల్లలకు పెడితే చాలా ఇష్టంగా తింటారండి. తప్పక చేసి పెట్టండి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. ప్రాసెస్ ఎలానో చూసేద్దామా. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడి అయిన తర్వాత ఇందులో బాదం వేసి వేయించుకోవాలి. ఈ బాదం అనేది మనం లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. ఇలా ఈ విధంగా కొద్దిగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినంత కాజు వేసుకోవాలి. ఈ కాజును కూడా కొద్దిగా కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కిస్మిస్ని యాడ్ చేసుకోవాలి. కిస్మిస్ అనేది మనకు త్వరగా ఫ్రై అవుతుంది కాబట్టి మనం చివరిలో వేసుకుంటే సరిపోతుందండి. మనం ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు కిస్మిస్. ఈ విధంగా మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వీటన్నిటిని మనం లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్పు వరకు సేమియాని యాడ్ చేసుకోవాలి. ఈ సేమియాను కూడా మనం లో ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. దీన్ని 2 నుంచి 3 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుందండి. మనకు గోల్డెన్ కలర్ అనేది వచ్చేస్తుంది. ఇలా నెమ్మదిగా వేయించుకోవాలి. చూడండి, మనకు గోల్డెన్ కలర్ వచ్చేసింది. ఇలా ఉంటే సరిపోతుంది. దీన్ని కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 3 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు సేమియా తీసుకున్నాను కాబట్టి 1 కప్పుకు 3 కప్పుల వాటర్ని తీసుకుంటున్నాను. ఇలా తీసుకోవడం వల్ల మనకు పర్ఫెక్ట్గా వస్తుందండి. దీనిపైన మూత పెట్టి కొద్దిసేపు మనం మరిగేలాగా పెట్టుకోవాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాని యాడ్ చేసుకోవాలి. ఈ సేమియాను వాటర్లో మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత సేమియా ఉడకడం కోసం మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు వేరే పక్క ఒక బౌల్ పెట్టుకొని 1 కప్పు వరకు మిల్క్ని యాడ్ చేసుకోవాలి. 1 కప్పు సేమియాకు 1 కప్పు మిల్క్ సరిపోతుందండి. మనం ఈ విధంగా మరిగించుకుంటే సరిపోతుంది. ఇలా మరిగించి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ మూత తీసి సేమియా ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం. మనకి ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో ముందుగా మరిగించుకున్న పాలను యాడ్ చేసుకోవాలి. ఈ పాలు మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. దీనిపైన మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకోవాలి. మనకి ఇలా బుడగల్లాగా వస్తే సరిపోతుందండి. ఇలా మొత్తం ఒకసారి కలుపుకోవాలి. మనం ఎక్కువ మరిగించొద్దండి, ఈ క్వాంటిటీలో ఉంటే సరిపోతుంది. ఇందులోకి 1 కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి. 1 కప్పు సేమియా తీసుకున్నాం కాబట్టి 1 కప్పు షుగర్ని యాడ్ చేశాను. మీరు స్వీట్ తినే వాళ్ళైతే ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మొత్తం 1 కప్పు పాలు, 1 కప్పు సేమియా, 1 కప్పు చక్కెర, 3 కప్పుల వాటర్ని యాడ్ చేశానండి ఈ రెసిపీకి. ఇలా మొత్తం చక్కెర కరిగేలాగా 1 నుంచి 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇందులో ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకోవాలి. అలానే ముందుగా ఫ్రై చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇలా మీకు వీడియో అనేది నేను స్లోగా చూపిస్తున్నానండి. మరీ ఫాస్ట్ చెప్తే మీకు అర్థం కాదని నేను వీడియో లెంత్ అనేది పెద్దగా చేసి చూపిస్తున్నాను.
ఇలా ఉడికిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలి. మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి, లేదంటే గట్టి పడుతుంది మనకి చల్లారిన తర్వాత. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వేడివేడిగా తింటే చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి పిల్లలకు పెట్టండి, మీరు తిని చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో.